Hi friends, welcome to our channel Swapna Smart Kitchen and Vlogs. This is evening vlog and evening vlog. Evening snacks nunchi night varaku na works anedi nenu indulo share chesistunnanandi. Dentlo munduga evening ma papaki juice chesistunnanandi. Mana karbuja juice untundi kada ee juice chestunanu. Ippudu koncham endalu ekkuvaga ayipoyayi kadandi. So koncham snacks deep fry items kani masala items kani koncham tagginchamu. Andulo papaki exams kada ikka so assale aa items matram assalu teeskuravatledandi. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అందుకోసం అనేసి ఇక ఈవినింగ్ అయితే ఇలాంటి ఫ్రూట్స్ జ్యూసెసే ఎక్కువగా ఇచ్చేస్తున్నాను ఇక ఇక్కడైతే కర్బూజా జ్యూస్ చేస్తున్నానండి దానికోసం ఇప్పుడు దాన్ని మొత్తం ఇలా పండు గుజ్జునంతా తీసేసుకున్నాను ఇది బాగా పండిపోయిందండి అందుకే ఇది తీయగా ఉంది అందుకోసం అనే షుగర్ ఎక్కువగా వేయలేదు ఒకటే టీ స్పూన్ వేసి కొన్ని పాలు వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇలా గ్రైండ్ చేశాను ఇక్కడ అయితే ఇక జ్యూస్ మా వారికి అండ్ మా పాపకి సర్వ్ చేసేస్తున్నానండి నేను కొంచెం టీ తాగాను నాకు టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుందండి ఇక అందుకోసం అనేసి నేను టీ తాగాను వీళ్ళకేమో జ్యూస్ ఇచ్చేసానండి మా పాపకి ఇచ్చేసాను అండ్ మా వారికి కూడా ఇచ్చేసానన్నమాట ఇక వాళ్ళు తాగిపోయిన తర్వాత నేను టీ తాగిన తర్వాత నాకు ఇక ఈవినింగ్ నా వర్క్స్ అంటే టిఫిన్కి సంబంధించినవి ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి ఇక్కడ టిఫిన్లోకి ఇడ్లీ కారం పొడి అయిపోయింది అనేసి ఇడ్లీ కారం పొడి చేసేస్తున్నాను ఒక పది వరకు ఎండుమిర్చిని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక తర్వాత ఒక హాఫ్ కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు శనగపప్పు ఇక వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసి ఇప్పుడు మనం శనగపప్పు మినప్పప్పు వేయించుకున్న దాంట్లోనే ఇవి కూడా వేసేసుకోవాలి తర్వాత ఇదే పానీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మన ఎండుమిర్చి మరియు కొన్ని ధనియాలను వేసేసుకొని ఇప్పుడు ఇదే బాణిలో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి సిమ్ములో ఉంచే ఇవన్నీ వేయించుకోవాలండి హైలో పెట్టామంటే మిరపకాయలు ధనియాలు ఇవన్నీ మాడిపోతాయి కాబట్టి సిమ్ములో ఉంచేసుకొని అవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నానండి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఇడ్లీకి పెట్టానండి ఆ ఇడ్లీ కోసం అనేసి చట్నీ కోసం ఇక ఈ పల్లీలను అయితే అదే బాణీలో ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుందనేసి అందులోనే కొన్ని పల్లీలు మరియు కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా వేయించి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకొని మనం 1 వీక్ వరకైనా మనం మంచిగా పక్కన పెట్టేసుకొని కావాలన్నప్పుడల్లా కొన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మనం పట్టేసుకున్నామనుకోండి అసలు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి ఇక ఇప్పుడు మిక్సీ జార్లో కారం పొడి కోసం మనం వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు వెల్లుల్లి ఉప్పు పచ్చి ఎండుమిర్చి ధనియాలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మన ఇడ్లీలోకి పొడి అనేది చాలా చాలా టేస్టీగా క్రంచీగా సూపర్గా ఉంటుందండి అసలు మెత్తగా పట్టుకోకూడదు ఇక్కడ ఇడ్లీ కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఇక చట్నీ కోసం అనేసి కొన్ని పల్లీలు కొన్ని పచ్చిమిర్చిని ఇందులో వేసేసి ఇది మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇవన్నీ ఇక మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానన్నమాట తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి కొంచెం ఉప్పు వేసేసి ఇక చట్నీని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసుకొని ఈ పల్లె చట్నీని కూడా పోపు పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే పాపకు మార్నింగ్ ఎగ్జామ్స్ ఉంటున్నాయండి బిజీగా ఉంటుంది పల్లి చట్నీ చేసేంత టైం కూడా ఉండటం లేదు సో అందుకోసం అనేసి చట్నీ కూడా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామనుకోండి అస్సలు పాడవదండి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం వెయిట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీలోకి కారం పొడి కూడా రెడీ అయిపోయిందండి ఇక వీటి రెండింటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ కోసం అనేసి మన మినప్పప్పును నేను ఒక మార్నింగే నానబెట్టేశానండి 10 o'clock అలా నానబెట్టాను ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మన ఇడ్లీలు అనేవి అంత మెత్తగా వస్తాయండి మినప్పప్పు ఒక కప్పు మినప్పప్పుకు నేను 3 కప్పుల ఇడ్లీ రవ్వను వేసేసి నానబెట్టేసుకుంటానండి ఇక ఆ పిండిని మొత్తం ఇలా మొత్తం కలిపేసుకొని సాల్ట్ ఏం వేయకుండా ఇలా దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇడ్లీ పిండి చూసారా ఎంత బాగా పొంగిందో మనం మినప్పప్పును చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలా గ్రైండ్ చేసుకుంటేనే మన ఇడ్లీలు అనేవి
మెత్తగా వస్తాయి. కాబట్టి ఈ మినప్పప్పు అస్సలు గట్టిగా ఉండకూడదండి, మెత్తగా ఉంటేనే మన ఇడ్లీలు అనేవి చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆ ఇడ్లీని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఒక వీడియో, ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి, ఒక్కసారి ఆ వీడియోని చూడండి. ఇక అందులో సగం పిండి తీసేసి పక్కన పెట్టేసి మిగతా పిండిలో కొంచెం సాల్ట్ కలిపేసుకొని నేను ఇడ్లీలు అయితే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇడ్లీలన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక ఇడ్లీలు కూడా మీకు చూపించాలనేసి ఇక ఇడ్లీలను పెట్టేశానన్నమాట. ఇడ్లీలన్నీ పెట్టేసి ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసుకొని నా ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ విత్ కారం పొడి అండ్ పల్లీ చట్నీ అండి. ఇక మా పాపకైతే ఈరోజు పండగే, తనకు ఫేవరెట్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ కారం పొడి అండి. ఇదేనండి నా ఈరోజు చిన్న వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ కారం పొడి మరియు పల్లీ చట్నీతో మా పాపకైతే నేను ఈరోజు టిఫిన్ వేసి చేస్తున్నానండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఇదే విధంగా కారం పొడి పల్లీ చట్నీ ఇడ్లీని చేసేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.